IT exit. ఈడీ ఎంట్రీ ప్రజాప్రతినిధుల సంస్థలపై దర్యాప్తు సంస్థ నజర్ నిన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంపెనీలపై ఐటీ నేడు మెడికల్ కాలేజీపై నేషనల్ ఏజెన్సీ ఫోకస్ తెలంగాణ వ్యాప్తంగా పది జిల్లాల్లో పది కాలేజీల సోదాలు రైడ్స్ లిస్టులో మంత్రి మల్లారెడ్డి కళాశాల బీఆర్ఎస్ నేతలపై ఏజెన్సీల ఫోకస్ ప్రస్తుతం తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస రైడ్స్ ప్రకంపనం సృష్టిస్తున్నాయి ఓవైపు పార్టీలో చేరికల పర్వం జోరందుకున్న క్రమంలో రాజకీయ నాయకుల ఇల్లు వ్యాపార సంస్థల టార్గెట్గా సిబిఐ ఈడీ ఐటీ సంస్థలు సోదాలు నిర్వహిస్తుండడం హాట్ టాపిక్ అవుతుంది ఇటీవల భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖరరెడ్డి నాగన్న ఎమ్మెల్యే మరి జనడంతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సంబంధించిన వ్యాపారాలపై ఐటీ సోదాలు జరిగాయి వీరంతా పార్టీ కావడం ఈ రేట్స్ ఇలా తాజాగా జరిగాయినం ముందు కలిగిన వారికి చెందిన మెడికల్ కాలేజీలకు ఈడీ తనిఖీలు చేపట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది కాగా కొన్ని నెలల ముందు సిబిఐ సైతం రాష్ట్రంలో సోదాలు నిర్వహించింది తాజాగా ఈడీ సోదాలు చేస్తుండడంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది ఆ తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు పెంచిన కలకలం రేపుతోంది కీలక ప్రజాప్రతినిధుల వ్యాపార సంస్థలే లక్ష్యంగా ఏజెన్సీల దాడులు చేస్తున్నాయి తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో పది మెడికల్ కాలేజీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టడం సంచలనంగా మారింది నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీలు ఐటీ రైడ్ జరగా తాజాగా ఈడీ ఎంట్రీ ఇవ్వడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది ఇవాళ ఉదయం నుంచి పలువురు ప్రజాప్రజులు రాజకీయ పార్టీలు స్వచ్ఛంద కలిగిన వారికి చెందిన వ్యాపారాలపై ఈడీ దృష్టి సారించింది మేనేజ్మెంట్ కోటా సీట్లలో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో అవకతవకలు సీట్ల భర్తీలో భారీగా హవాలా లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై కామినేని ఎస్వీఎస్ ప్రతిమ గ్రూప్ చెందిన కాలేజీలతో పాటు మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ మంత్రి పువ్వాడాజా చైర్మన్గా ఉన్న మమతా మెడికల్ కాలేజ్ బీఆర్ఎస్ చెందిన చల్మెడ లక్ష్మీనరసం చెందిన కరీంనగర్ బొమ్మకాల్లోని లోని చల్లమేడ మెడికల్ కాలేజ్ మేడ్చల్లోని మెడిసిటీ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ ఆఫీసులో తనిఖీలు చేపట్టారు ఆయా సంస్థలు చెందిన వారి ఇళ్లపై కూడా రైడ్స్ కొనసాగుతున్నాయి సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఒక కాలేజ్ తప్ప ఆర్వీఎం మెడికల్ కాలేజ్ తప్ప మిగతా అన్ని కాలేజీలపైన రైడ్స్ జరిగినాయి ఇది ఎందుకు జరిగినాయి ఎవరికి ఎవరికోసం ఇండికేషన్ మనకు తెలియదు కానీ మొత్తానికైతే రైడ్స్ అయితే పక్కాగా జరిగినాయి మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినయే ఇవన్నీ కూడా అని మనకు తెలుస్తూ ఉంది సో దానిలో మంత్రి మల్లారెడ్డికి పెద్ద ఎత్తున షాక్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన కాలేజీలో ఎక్కువ అవకాశాలు జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మరి వాటితో పాటు మంత్రి మల్లారెడ్డి మంత్రి అజయ్ సో ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ కీలకమైన నాయకులకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ పైన జరిగింది ఒక్క ఆర్వీఎం కాలేజ్ తప్ప ఆర్వీఎం మెడికల్ కాలేజీలో ఎందుకు జరగలేదో ఒక్కసారి మీరు అందరూ కూడా పునరాలోచన చేసుకుంటే మీకు అర్థమవుతుంది